హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య స్లిటిల్ వరల్డ్. ఈరోజు ఒక మంచి సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా ఈ రెసిపీ మీరు ట్రై చేయొచ్చు, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా కోర్స్గా క్రష్ చేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి వేసుకోవాలి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా పర్లేదు. అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యారెట్ అండి. క్యారెట్ని మంచిగా కడిగి కొంచెం పీల్ చేసి మంచిగా తురుముకున్నాను, ఒక కప్ వరకు వేసాను. ఒకసారి మంచిగా పోప్ అంతా మిక్స్ అయ్యే విధంగా క్యారెట్ తురుముకి కలుపుకున్న తర్వాత మీకు రుచికి సరిపడా కారం అలాగే ఉప్పును వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఎక్కువగా కుక్ చేయొద్దు, జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఫైనల్గా ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్ టచ్లో భాగంగా కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో వేసిన మసాలా పొడి అలాగే లెమన్తో టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఇవాళ మన వీడియో. మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.